మీకోసం ఈరోజు నేను గోర్ చిక్కుడుకాయతో ఇంకొక రెసిపీ చేస్తున్నాను. గోర్ చిక్కుడుకాయ పెసరపప్పు పచ్చి శనగపప్పు వేసి కర్రీ చేస్తున్నాను. కర్రీ అయితే సూపర్ ఉంది. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. నా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు. మధ్యాహ్నం ఒక ప్లేటింగ్ వీడియో కూడా పెట్టాను కదా. కర్రీ అయితే సూపర్ హిట్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి కర్రీ ఎంత బాగుందో టెక్స్చరు. టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. నేను చెప్తున్నాను కదా, మీరు ఒకసారి చేసుకొని మీరు అలాగే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చూడండి కర్రీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ, టేస్ట్ అయితే మీరు చేసుకున్న తర్వాతే తెలుస్తుంది. ఇంకా టెక్స్చర్ అంటే టెక్స్చర్ కొన్ని కర్రీస్ మనకి టెక్స్చర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సూపర్గా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. కర్రీ ఈజీగానే అయిపోతుంది. 2 టొమాటో 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1/2 కేజీ గోర్ చిక్కుడుకాయలు తీసుకొని కడిగి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఒక గంట ముందు, గంటన్నర ముందు పచ్చిశనగపప్పు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ముందే. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 4 స్పూన్స్ అంత ఆయిల్ వేశాను. పెద్ద స్పూన్ తోటే ఈ కర్రీకి కాస్త ఎక్కువే పడుతుంది. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఇంకా మన నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలని ముందుగా వేస్తున్నాను. ఉల్లిపాయలను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, డీప్గా ఏం ఫ్రై చేయట్లేదు. నా కర్రీస్లో మ్యాక్సిమము లైట్గానే ఫ్రై చేస్తాను ఆనియన్స్ని. డీప్గా ఎప్పుడో ఒక్కసారి అలా చేస్తూ ఉంటాను. ఇంకా తాలింపు గింజలు వేసుకున్నాను 1 స్పూన్ అంత. జీలకర్ర కూడా 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ టైంలో నేను కరివేపాకు 2 రెమ్మలంత వేస్తాను. కరివేపాకుతో పాటు సగం వేగిపోయాయి. ఈ టైంలో 2 రెమ్మల కరివేపాకు 1/2 స్పూన్ అంత అల్లం పేస్ట్, 1/2 స్పూన్ అంత అల్లం పేస్ట్ సరిపోతుంది. కరివేపాకు 2 రెమ్మలు వేసాను. వేసేసుకొని ఇది వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువేం పట్టదు. ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి, హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి. అదిగోండి పప్పు చెప్పాను కదా నేను, పచ్చిశనగపప్పు, పొట్టు లేని పెసరపప్పు 2 కలిపి నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 గంట 2 గంటలు నానబెట్టుకుంటే ఈజీగానే నానిపోతాయి, అవి ఎక్కువగా టైం ఏం పట్టదు. అల్లం పేస్ట్ కూడా చెప్పాను కదా, 1/2 స్పూన్ అంత వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోండి. మళ్ళీ అల్లం పేస్ట్ వేసాక అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన 2-3 మినిట్స్లో పోతుంది. ఎక్కువగా డీప్గా ఏం ఫ్రై చేయని అవసరం లేదు. నానబెట్టుకున్న పెసరపప్పుని పచ్చిశనగపప్పుని కూడా వేసేసుకుందాము. కడిగి పక్కన ఉంచుకున్నాను ముందే. ఇప్పుడు అది మొత్తం వేసేసుకొని నీట్గా దానిలోనే గోర్ చిక్కుడుకాయలు కూడా వాటర్లో వేసి పెట్టుకున్నాను కడిగి. అవి కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా పసుపు అవి తర్వాత ఎప్పుడు వేస్తానో చూపిస్తాను. ముందుగా ఇవి వేసుకొని నీట్గా వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకుందాము. హై ఫ్లేమ్లో కలిపేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. చక్కగా కలిపేసుకొని కలిపేశాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకుందాము. పప్పు గోర చిక్కుడుకాయ కూడా ఈజీగానే మగ్గిపోతాయి, లేతగా ఉన్నాయి కదా, ఈజీగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి 15 మినిట్స్ కలుపుతూ మగ్గించుకోండి మధ్య మధ్యలో. ఇంకా మూత తీసాను 15 మినిట్స్కి. టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ టైంలో మగ్గాయి కదా కాస్త, ఈ టైంలో టొమాటో పచ్చిమిర్చి వేసుకొని ఇవి వేసాక 10 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది.
ఒక్కసారి కలుపుకుందాము. కలిపితే మనకి టెక్స్చర్ అర్థమవుతుంది, ఏమన్నా అడుగు పట్టేలా ఉంటే కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చక్కగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. కలిపేటప్పుడు మాత్రం హైలో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్లో టొమాటో కూడా ఈజీగానే మగ్గిపోతుంది. చూపిస్తాను, 10 మినిట్స్కి చూడండి కర్రీ చక్కగా మగ్గిపోయింది. ఈ టైంలో మనం కారం వేయలేదు కదా, కారంతో పాటు ఇంకొకటి చూపిస్తాను ఇంగ్రీడియంట్, అది కూడా వేసుకుందాము. కారం ఒక 1.5 స్పూన్ వేసాను, ఎక్కువగా ఏం వేయలేదు, సరిపోతుంది. కారం వేసుకొని ఇది ఎండు కొబ్బరి 1 స్పూను పెద్ద స్పూన్ తోటి వెల్లుల్లి 2 కలిపి పేస్ట్ లాగా పట్టుకున్నాను. పేస్ట్లా పట్టుకున్న మిశ్రమాన్ని ఈ కర్రీలో వేసుకుంటున్నాను. వేరే ఏమి వేయట్లేదు, మసాలాస్, ధనియాల పొడి అవి కూడా ఏం వేయట్లేదు. కొబ్బరి మన హెల్త్కి మంచిదే కదా, వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ పోతుంది. తింటూ ఉండండి ఫ్రెండ్స్, ప్రతి వంటలో వేసేసుకొని వాటర్ కూడా ఒక 3 టీ గ్లాసెస్ అంత వేసాను. వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్స్లో ఇంకా మార్చుకుంటూ ఉడికించుకుందాము. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్, తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా బబుల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకొని ఒక్కసారి ఉప్పు, నేను ఉప్పు వేయలేదు ఇందాక, ఉప్పు వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ అంత ఉప్పు వేసాను, సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. వేసుకొని కర్రీని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిన